అందరికీ నమస్కారం. నేను కమ్మ సంగమం సంపత్ కుమార్. అందరు బాగుండారా? మన కమ్మ సంగమం యూట్యూబ్ ఛానల్ను మన జనాలు అందరూ నిండా బాగా చూసుకుని ఉండారు. అయితే ఒక చిన్న విన్నపం, 4000 మనుషులతో సబ్స్క్రైబ్ చేసి చూశారు, 6000 మనుషులు సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుని ఉండారు అనే తగవలు మనకు వైటీ స్టూడియో అనే తగవల నుండి మనకు వచ్చిండేది. దయచేసి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెనక్కి చూడండి. దగ్గరుండే బెల్ బటన్ టచ్ చేసేయండి. ముడించిన వరకు మీరు షేర్ చేస్తుంటే మనకు ఇంకా కొద్దిగా మన ఛానల్ పెద్దదిగా అయ్యేదానికి, అందరూ చూసేదానికైనా వాయిపు ఉండు అనే తగవలతోడుగా ఇప్పుడు మనం ఏం చూడబోయామంటే, ఈ ఉలగమే వచ్చి తగబల్ అరివు జ్ఞానం అనే మూడు విషయాల్లో ఇంగికి ఉంటుంది. మొత్తం భూమియుడ ఏకం, భూమిలో ఉండే మనుషులనుడ ఏకం ఎట్ ఉంటాయంటే తగబల్ అరివు జ్ఞానం ఇంతదా. ఈ తగవలు ఏంటంటే, ఇప్పుడుండే తగవలు వెనక మారిపోవు, అనుకుంటే తగవలు మళ్ళీ మారి వేరే మారుగా అయిపోవు. అయితే తగవలు ఏంటంటే అనేది మారి 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 పోయే తన్మ ఉండేదాని నుంచి తగవలు మనకు ఎదురుగాలానికి పయన్పడదు. అడుతు అరివు, అరివు అనేది ఏమంటే మనకు వచ్చిన తగవలను పెట్టి మనం ముడివెత్తాము కదా, ఆ ముడివునుడయ్యే నిలైదా అరివు నిలై. మనకు వచ్చిన తగవలు సరియైన తగవలు లేకుండా తప్పైన తగవలు ఉంటే మనం ఎత్తిన అరివు అటంటనే విషయం తప్పైపోవు. ఇప్పుడు ఏది మనకు నిండా తోడుగుండుంటే జ్ఞానం అటంటనేద్దా. ఈ జ్ఞానం వచ్చి ఎప్పుడునే మన కూడా నీడగుండు, మన ఏడకి ఏ సందేహం వచ్చినా మనకు బదులు చెప్పుకునే ఉండు. నిజాన్ని చెప్పు, ఒప్పుకునేదానికి కష్టంగా ఉండాలి సరే, ఒప్పుకునేదానికి ముడంచుకొని ఉండాలి కూడా. జ్ఞానం ఇచ్చే ముడివుదా సరిగా ఉండనే కాదని, అరివి ఇచ్చేది 50% నిజంగా ఉండు, తగవలు అంటే ఇచ్చే వచ్చి ఒక 25% దా నిజంగా ఉండు. అప్పుడు మొత్తం ముళ్ళు నిలై జ్ఞానాన్ని బట్టి మనకు ఇప్పుడు చూడొచ్చు. జ్ఞానం అనేది వేరొకటి లేదు. ఒక చిన్న ఉదాహరణ, మహాభారతం ఏదైనా వీడు మళ్ళీ మహాభారతానికి వచ్చినట్టు మీరు తెలుసుకోవద్దంట. దయచేసి మీరు మహాభారతంలో ఏం చెప్పేదని మీరు కొద్ది దయచేసి కడందు పోకుండా మీరు పొరుము కొద్ది వినండి. ఈ నూట్రాంటుకు నేంటుంటే నెలముకు అది ఏ ఏళ్ళకు మనకు తోడుకుంటుంది అటనే విషయంతో ఇప్పుడు మనం మాట్లాడబోయాము. మహాభారత పోరు నడిచే అందరికీ తెలుసు. ఈ మహాభారత పోరులో దుర్యోధనాది ఒక్కడ లక్షోపలక్షం వీరర్లు ఆయన ఆయుధం తోడు పెట్టుకుని ఉంటారు, అదే నిలుచుకుని ఉంటారు. అదే మారుగా ఇటు పాండవర్లు చూస్తే ఈడాను లక్షోపలక్షం వీరర్లు ఉంటారు. వీళ్ళ ఇద్దరికి నడువుల పాండవర్లు మన అర్జునుడు ఏం చేశాడు, కృష్ణ పరమాత్మను తేరుని పోయి నిలపమన్నాడు. తేరు నిలిపేసి తిరిగి చూస్తే కూడా చదివినాళ్ళు, విల్విద్య చెప్పించిన గురు, కుదరయేటను చెప్పించిన గురు, వాళ్ళిద్దయ్య చెప్పించిన గురు, పెద్దప్ప, సిత్తప్ప, మామ, ఇట్ట పూర సొంత వాళ్ళే ఉంటారు. వీళ్ళనిన్ని చంపి పారేసి వీళ్ళ నడి వీళ్ళ రక్త చగదిలనే నడిచిపోయి నేను ఏ సింహాసనాలు కోకుండా ఏం నేను సాధించబోయాను, వద్దో ఈ అరస పదవి, వద్దో ఈ అధికారం, వద్దో నాకు ఏమీనే వద్దు, నేను ఇట్నే ఉడిసైనా ఇట్నే గమ్మటం బిచ్చమైతే కిన్నాలు పొడిచాను, బిచ్చమైతే అన్నాలు బతుకుతున్నాయి కాదని ఈ పోరు నేను చెయ్యను అంటే గాంధీమాన్ కింద పారేసి గమ్మట కోకుటికిన్నాడు అర్జునుడు. ఇప్పుడు భగవాన్ కృష్ణుడు ఏం చేసే భగవద్గీతను ఉపదేశించే, ఎప్పుడు తెలిసిన ఉపదేశించే, ఎత్తుండే నేను చెప్పేదని విను, నువ్వు నేను చెప్పేది వినకుండా నువ్వు పోకూడదు అని మరి ఆర్గ్యుమెంట్ చేయకుండా భగవాన్ కృష్ణుడు ఒక బ్రహ్మాండంగా విశ్వరూపమతి చూపే, తను ఓరుంటే నువ్వు పురించుకో, నేను ఓరుంటే నువ్వు మొదలు పురించుకో అంటే చెప్పేసి అంట సరాసరం అనైత్యం నేనే ఉండాను, ఈ ఉలగాల నుండే సకల వస్తువులు నేందా ఉండాను అంటే నేను ఒక బ్రహ్మాండాన్ని చూపిన కనకదా అర్జునుడు ముళుసుగా కృష్ణుడి చెప్పేదాన్ని నమ్మాలంటే ముడివికి వచ్చినాడు. ఎలా తెలిసిన, కృష్ణుడికి అర్జునుడు బెస్ట్ ఫ్రెండ్, అది కాదని ఒక బావ, ఒక ఫ్రెండ్గానో ఒక బావగానో ఉంటే చెప్పితే వాళ్ళు కృష్ణుడిని చెప్పేదని వీడు పరిశీలన చేస్తుండు, అదెట్ట ఇదెట్ట అటంటనే ఒక ఆర్గ్యుమెంట్ వచ్చుకునే ఉండు, ఒక వాద ప్రతివాదం వచ్చుకునే ఉండు, సెల వేళలు నమ్మముడంచకుండా కూడా పోయి ఉండు వీడికి. దాని నుంచిదా మనం చెప్పేదాన్ని ముడుసుగా 100% వాడు నమ్మి కావాలా అటంటనే దాన్ని నిరూపించేదాని కోసరం తను ఓరుంటే మొదల చూపేసి అనక భగవద్గీతని చెప్పా. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు చెప్పేది అట్టనే ముళ్ళు మనసుకు ఒప్పుకున్నాడు, ఒక ఆర్గ్యుమెంటే లేదు, అట్టగాది అంటే అభిప్రాయానికే ఎండలేదు, కృష్ణుడు ఏం చెప్పినో దాన్ని అట్టనే నమ్మాలా అట్టనే చెయ్యాలా అటంటనే ముడివికి వచ్చినా కనుక భగవద్గీతను ఉపదేశించినప్పుడుదా అర్జునుడికి మొత్తంగా ముళుసుగా ఆ భగవద్గీతనుడి సారాన్ని తీసుకునేదానికి ఓ మన నిలై వచ్చా. ఇది అప్పుడు ఏడనో ఒక కాలంలో నడిచా, నేటి వాళ్ళకి నాకెట్టు ఇది పయన్పడు, నాకు ఇదెట్ట ఉపయోగంగుంటుంటే మీరు అడిగే కేళ్ళు నాకు అర్థమయ్యి నేను ఈ నూట్రాండ్కి రావచ్చు. 1992 నుండి 97 వరకు మన జనాధిపతిగా ఉండింది ఇందీనాటి జనాధిపతిగా ఉండి శంకర్ దయాళ్ శర్మ.
ఈ శంకర్ దయాళ్ శర్మ ఒక సమయంలో అరసుమురై చుట్టుపోయినాక యామన్ నాటుకు పోయారు. యామన్ నాటులో పోతే ఆడ గాబూస్ అటంటనే ఒక అతంటదా అరసరుగుంటుంది. ఈ నాట్ల అరసరుగుండే అతను ఏం చేసినట్టే తానే కారు తోలికిని వచ్చి శంకర్ దయాళ్ శర్మను పిలుచుకుని అరణమనకు పిలుచుకుని పోయి, ఇది యామన్ నాటు ప్రోటోకాల్లో లేదు. ఏ ఒక నాటు జనాధిపతి బిరదంబర్ ముఖ్య బిరుదునరు వస్తే వాళ్ళ ప్రతినిధిగా పోయి వాళ్ళని పిలిచిని వస్తున్నాయి కాదని అరసరే నేర్లు పోవాలంటనే అవసరం లేదు. అయితే విద్యాసంఘ శంకర్ దయాళ్ శర్మను పిలుచుకుని పోయేదానికి ఆనాటు అరసరే వచ్చింది. ఒక చరిత్ర నిఘళ్వు. ఆడుండే వాళ్ళు అడిగారు, ఇది ప్రోటోకాల్ ఇల్లయే, நீங்கள் போய் ரிசீவ் பண்ண வேண்டிய அவசியம் இல்லையே, நீங்கள் எதுக்கு போனீங்க அப்படின்ட்டு அடிக்கிறப்படு, நான் இந்தியாவினுடைய பிரதம ஜனாதிபதியை நான் கூப்பிட போகல, என்னுடைய ஆசிரியரை நான் கூப்பிடுறதுக்காக நான் போனேன், என்னுடைய ஆசிரியரை நான் நமஸ்காரம் பண்ணி அவரை நான் வரவேற்று கூட்டிகிட்டு வர்றதுக்காக போனேன் அப்படின்னு செப்பி ஏன்னாட்டே இந்தியாவில் அத்தன் காபூஸ் அப்படின்ற யாமன் நாட்டு அரசர் சதவி கொண்டானப்படு சங்கர் தயாள் சர்மா அத்தனுக்கு ப்ரொஃபஸர் ఒక ఆశ్రయకు ఎంత మదింపు ఉంటాయి ఇప్పుడు మీరు యోచన చేసి చూడండి. ఇప్పుడేలా మీరు ఏదో నేను చెప్పానంటే మీకును ఆశ్రయులు ఒక నెరుకమైన ఉరవు ఉండాలా. ఆశ్రయంటనే ఒక విషయం మిగ ఉయర్ంద స్థానం. అబ్బ అమ్మ వెనక మీరు ఆశ్రయులను మీరు ఆ స్థానాల్లో పెట్టండా. అప్పుడు వాళ్ళు చెప్పేదని అట్టనే మీరు తీసుకోండా, మీరు తీసిందే అట్టనే మీరు రాయండా. మీరు 100 మార్క్ వచ్చుంటనేది లేదని సందేహం ఉండాయినా? ఆశ్రయంటనే ఒక విషయంలో మీకు సందేహమే వద్దో, ఆశ్రయంటనే విషయంలో వాళ్ళు చెప్పే దాంట్లో మీకు ఒక మీరు ఏ ఒక విమర్శనము చేయదంట, అట్టనే మీరు లోక తీసుకోండా. అట్టనే తగవల కోసమే ఈ 10 వేసుంటాను. ఈ 10వల ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ఏమిటంటే నేను ఒక్కొక్క 10 వేసేటప్పుడు మీరు ఎంత దూరం నాకు అంగీకారం ఇచ్చుంటారు అంటే అనేది ఆ చూసే టైమింగ్, ఆ చూసిన వాళ్ళ ఎన్నిక అటు నాకు వచ్చే తగవలు నాకు తృప్తి ఉండదు. నేను ఒక వీడియో వేసేసి అది ఎంత వచ్చి ఉండదు, ఎట్ట వచ్చి ఉండదు, ఎందుకు చూసుండారు, టైమింగ్ డ్యూరేషన్ ఎంత పోయి ఉండాలి, ఆ టోటల్ అవర్స్లో ఎంత ఎక్కువ ఉండదు అనేది నేను ఒక నిండా ఎదురుబార్పుతో ఉంటాను. ఎందుకు చెప్పానంటే ఇది ఏదో ఒక అమ్మ సంగమం యూట్యూబ్ ఛానల్తో మనం నిలిచిపోయే విషయం కాదు. ఇది మనం వచ్చే ఎదురుగాలనే చేయమంటే కొద్ది దినాలల్లా కమ్మవార్ కల్చరల్ అకాడమీ ఒక అమైపును ఆరంభించేదానికైనా ముయర్సి నడుచుకుని ఉంటుంది. అది ఎక్కడ ఆరంభించేస్తాము. ఆ అమైపునుడి నోకం ఏమిటంటే మన బిడలు యూపీఎస్సి టీఎన్బిఎస్సి ఎగ్జామ్ రాసేదానికైనా అన్నీ ఉదవి చేయాలా అటంటనేది తా మన నోకం. అడుగుతు ఇంకొక దినాలల్లా మన బిడలు అన్ని అది అరసు అధికారతో కూడి అరసు పదవికి రావాలా అటంటనే దానికోసరం మనం ఇప్పుడు ఈ రిస్క్ ఎత్తి చేసుకుని ఉండము. ఈ యూపీఎస్సి టీఎన్బిఎస్సి రాసే ఆర్వం ఉండే బిడలకు నేంటే మనకు తగవలేయండ. వాళ్ళకు అడుగుతు మీరు ఏం చెయ్యాలా అటంటనే వివరాన్ని మేము చెప్పాం, మనం చెప్పచ్చు. దీంట్లో గైడెన్స్ అయినా సరి, మెటీరియల్స్ అయినా సరి, ఫైనాన్స్ అయినా సరి మన పెద్దాళ్ళు చేసేదానికి తయారుకుంటారు ఒక విషయం. అడుతుంది ఈ ప్లస్ టూ చదివే బిడ్డలు మీరు దానికి ప్రిపేర్ అయిపోండా, ఏం చదవాలా ఎట్ట చదవాలా అది సంబంధంగా మీరు ఆర్వంగా ఉండండా. ఎయిత్ స్టాండర్డ్ చదివే వాళ్ళు మానసికంగా నే ఎదురుగానల్లా ఒక కలెక్టర్దా అవుతూ, ఒక ఎస్పీదా వస్తూ, ఒక పెద్ద అధికారిగా నేను వస్తూ అంటే మానసికంగా ఒక సంకల్పం మీరు ఎత్తాలా. ఆ సంకల్పం ఎత్తేనప్పుడు చదువు కావాలి కదా, ఆ చదువు నెంబర్1కి రావాలి కదా. ఆ నెంబర్1 వచ్చేదానికి ఏం కావాలా? మీకు తెలవకుండా ఏదన్నా ఒక మురణబాటు ఆశ్రయర్ దగ్గర, మీ టీచర్ దగ్గర, మీ ప్రొఫెసర్ దగ్గర, మీ ప్రిన్సిపల్ దగ్గర ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ ఉండాలి, ఆ డిస్టర్బెన్స్ మీరు మరిసిపోవాలా అటంటనే దానికోసరం దా ఈ 10 వేసుంటాను. ఎప్పుడో నడిచిన మహాభారతాన్ని నేడేలా మన వాళ్ళ కొనికి వచ్చామంటే ఇది ఇట్టదా అటంట మీరు తెలుసుకోవాలనే దానికోసరం దా. 8th స్టాండర్డ్ చదివే బిడ్డలు మానసికంగా తయారైపోకుండా ప్లస్ 2 చదివే బిడ్డలు ఆ తిట్టంతోడుగా మండ నిండా అరివును మనసు నిండా వెరి ఉంటే మీరు ఐఏఎస్ దా, మీరు ఒక ఐపీఎస్ దా. మిమ్మల్ని చుట్టూ ఎప్పుడు 10 మనుషులు మీరు ఏం చెప్పారు అంటే ఎదురు చూసుకుని నిలవాలా. మీరు పోలీస్ అధికారికి ఉండేటప్పుడు 16 స్క్వాడ్ 16 ఆర్మ్డ్ పోలీస్ మీకు ఎంటాడితే అని వగుతు రావాలా? మీరు నడువుల నడు నాయంగా గంభీరంగా రావాలా? అద్దామన్న ఆశ ఎదురుగానల్లా కమ్మాలంటి బిడ్డలు ఏరా ఇంత దూరం అధికారాల్లో వచ్చుంటారు, ఇంత పెద్ద పదవి కన్నా ఎట్ట వచ్చినారు మీరు అందరినే ఒక వియప్పు తోడు చూడాలంటే దానికి అడిపడే ముదల్ కల్ ఆశ్రయర్ మానవర్ ఉరవు అటంటే అనేదానికి అవసరదా. మహాభారతాల నుండి ఒక ఉదాహరణ ఎత్తి, యామన్ నాట్లు నడిచిన ఒక ఉదాహరణ ఎత్తి మీకునే ఇచ్చుంటాను. దయచేసి మీరు దీన్ని చూడండి, చూసిందే అటనే మనసులోకి తీసిపెట్టుకుని ఆ ఒక ఆర్వంతోడుగా ఒక ఏ విషయమైనా మీరు తగవలు ఎదురు చూడండి. మీకు ఏం కావాలి, నన్ను ఐఏఎస్ కావాలా ఏం కావాలంటే మీరు నన్ను అడగండి. నా ఫోన్ నెంబర్ కింద ఇచ్చి ఉంటాను. మీరు ఏం చదివిని ఉంటారో 8th 9th 10th ప్లస్ 1 ప్లస్ 2
లేదు గ్రాడ్యుయేషన్ ఏదైనా చేసుకుంటారా? మీరు ఏ పరువాలను ఉంటే మీరు ఎట్ట దీన్ని మూవ్ చేయాలా, ఎట్ట ఏ చేస్తే మీరు ఐఏఎస్ చదివేదానికైనా వాయిపు ఉండాది, ఒకే వరుసల్లో వచ్చేదట అటెంట్ అనే తగవలు ఇచ్చేదానికి మనకు మెడ్రాస్లో ఐఏఎస్ అకాడమీ 2-3 అకాడమీతో మనం టై అప్పించుంటాము. ఇప్పుడే 2-3 బిడ్డలు దానికి తయారుకుంటారు, 2-3 బిడ్డలు ఢిల్లీలో చదివికి ఉంటారు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మూలంగా. 1-2 అనేది ఉత్తమ మాట, అదేని సాలదు. 10, 20, 50, 100 అంటే ఒక సంవత్సరం అయితే మన బిడ్డలు అధికారికి రావాలా? అటువంటి ఒక మంచి నౌకానికి అవసరం దా మీరు మనం ఈ యూట్యూబ్ ఛానల్ ఆరంభించుండము. యూట్యూబ్ ఛానల్ మీరు అధిక వేళ చూడాలా, అధిక మనుషులు చూడాలా, అప్పుడు దా మనకు యూట్యూబ్ నుండి ఒక రికగ్నైజేషన్ సిక్కు. అట్లా సిక్కేనప్పుడు మన కమ్మ సంగమం మాద ఇదలు నడిపించేదానికి ఉదవిగా ఉండు. ఇంకా ఒక విన్నపం మీకు, మీరు ఏదైనా పేటీ ఇవ్వాలా, మీరు ఏదైనా మన సమూహానికి చెప్పాలా అంటే ఆశపడితేంటే ఒక మంచి విధంగా వీడియో పెట్టి ఆ వీడియో నాకు అంపంట పరిశీలన చేసి మనం యూట్యూబ్ ఛానల్లో మనం దీన్ని వేయచ్చు. నేను ఒకటే మాట్లాడుకుంటే దానికోసం ఛానల్ కాదు, ఇది మన సమూహం సంబంధపడిన ఛానల్. పెద్దాళ్ళు పసిబిడలు ఏదన్నాలు మీరు చెప్పాలంటే మీరు తెలిసిరంటే దయచేసి మీరు వీడియో పెట్టి నాకు అంపంట మెయిల్ పంపేదా లేదు వాట్సాప్ పంపేదా అంటే అనే తగవలను నేను మీకు నాకు ఒక నెంబర్ కూడా మాట్లాడను, నా నెంబర్ ఉండదు, ఆ నెంబర్లో మీరు మాట్లాడండి, అన్ని తగవలు నేను మీకు ఇచ్చాను. అందరికీ నమస్కారం. వేరే ఇంకో సందర్భంలో వేరే విషయాన్ని గురించి మనం మాట్లాడచ్చు. అందరి నమస్కారం. అందరు